గిట్ల భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికొస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు. వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రాణికి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది. వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేందే? గడేమన్నా చెయ్యేసిందా చెప్పు. చెమ్డాల్ చెమ్డాల్ తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేశాడు. టచ్ చేసిండా? ఎడా? ఇక్కడ. ఆడా చెయ్యేసిండా. అయిపోయింది. వీడికి సొరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు. పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తుంది బాసు. ఫోన్లో నేను చెప్పలే. గీమనే బాసు. గడ పెద్ద పద్మాష్ గాడు ఈ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు. వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? అయినా నువ్వేం దిగి ఇట్లా తలంచుకూర్చున్నావు? గడేసంటాడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా అంటవేంది బాసు? పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసిండు. చెయ్యింది బాసు. పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్. ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి. ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి నడు. ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు. నువ్వేం ఫికర్ చేకే అన్న. జమ్ము 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 జమ్ము. నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను. తప్పు కదా, అబద్ధం ఎందుకు చెప్పు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మాడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇదే కిరాయి గుండగాడు చెప్పుంటే, అన్న కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు అన్న నేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలెత్తో. నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా? అవునండి. ఇప్పుడు నీకు కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదా? అవునండి. మరి అయితే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ. నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమి. ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టం అని చెప్పు. చచ్చిపోయే వరకు చెయ్యి వదిలిపెట్టాను. We'll be right back.
సార్, మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, వాడి గురించి నాకు తెలియాలి. జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. అది కాదన్నా, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా. ఏంట్రా, మన సత్యాన్ని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. మీ ఇద్దరు కదేంటో చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమ అంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధి అంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి ఇంకా బతకలేదు. మరి మా పెళ్లి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్యా, నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు. నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 అమ్మా, ఒరేయ్ అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చా వెళ్ళరా, మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధి ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య. ఎందుకురా? చెప్తా, వీడు జగ్గు అని. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయ్ ఎక్కువ, భయపడకు. సంధ్య ఇది సంధ్య. సంధ్య చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా. కామెడీ 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 తలెత్తి చూడు, చూడరా తలెత్తి చూడమన్నా చూడు. మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నీ అప్ప ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు, గాని నీ గురించి చెప్పరా. ఐ ఆమ్ జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్. ఫెయిల్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. నేచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్కు పోను. 2,000 కట్టింగ్కే పోతుందంట? 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు, పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారా ఎంతటి మహర్జాత కూడా, అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్.
పేపర్లో వేయించినా టీవీలో ప్రకటించినా ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు, అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు లేడీస్? అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడతావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్, 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 హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టబోతున్నాయి. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావు గారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నాకు కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపారనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్ లో పెళ్లి జరిపించేసి అట్నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు అనగా చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. Arjuntaga muhurtalu pettin chesi kaalu gadi kanyadanam chesandi. Make it fast. Do it fast, man. Oh, you are so lucky and...